కాంగ్రెస్ పార్టీపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ముక్రంపురం సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కలను సాకారం చేసింది కేవలం సోనియా గాంధీనని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ సభలో యూత్ డిక్లరేషన్ ద్వారా పలు అంశాలను ప్రస్తావించారని గుర్తు చేశారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రి తలసాని చరిత్ర ప్రజలకు తెలుసని చెప్పారు. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకోకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.